हाय फ्रेंड्स, वेलकम टू अभ्यासन चैनल। मरొక लेटेस्ट अपडेट तो मरला मी ముందుకొచ్చాను। लेटेस्ट अपडेट मन की गवर्नमेंट आफ् तेलंगाना ट्राइबल वेलफेयर रेजिडेंशियल एडुकेशनल इंस्टीट्यूट सोसाइटी गुरुकुलम नुंचि वच्चिंदी। अपडेट एंटंटे मरी डिग्री कॉलेजीलो बालुरिकी डिग्री फस्ट इयर लोकी अडमिशन नोटिफिकेशन वच्चेसिंदी। अदि मन की आर्मड फोर्सेस कॉलेज अंटे दींट्लो चदवडं वल्ल मनकु त्वरगा जॉब वच्चे अवकाशं कूडा उंटुंदी। ఇక ఈ వీడియో గనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మరి ఆ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లాగ్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఇంకా మరి అప్లికేషన్ ఫీ ఎంత ఉంది, అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఇంకా ఎవరైనా అభ్యాసన ఛానల్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్, స్కీమ్స్, పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి। మనం చూస్తున్నది ఆఫీషియల్ వెబ్‌సైట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గురుకులం సంబంధించింది। ఇక మనం డిటైల్స్ చూసినట్లయితే మరి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినప్పుడు చూడండి, ఇక్కడ మరి ఆల్్రెడీ స్క్రోల్ అవుతున్నాయి। ఇందులో మనకి టిజి యూజి సెట్ కాకుండా ఇంకోటి మనకు డిగ్రీకి సంబంధించి మరి ఆల్్రెడీ ఉంది, అది ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది, అది క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది। నేను ఆ లింక్ ని క్లిక్ చేస్తున్నాను, సో మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది। ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రాస్పెక్టస్ ఫర్ టిటిడబ్ల్యూఆర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మడ్ ఫోర్స్ ప్రిపరేటరీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇక ఎగ్జామ్ డేట్ అయితే మరి ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఇవ్వలేదు, తర్వాత మరి ఇంటిమేషన్ చేస్తామని చెప్పంటున్నారు। ఇక్కడ పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఇవన్నీ కూడా మరి 3/5/2021 నుంచి 31/5/2021 వరకు అయితే ఉంది। ఇక్కడ రిజర్వ్స్ సంబంధించిన పేర్లు చూస్తే మీకు క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ, క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ రెండు లింక్స్ ఉన్నాయి। ముందుగా మనం నోటిఫికేషన్ చూసుకుందాం, నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను। ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయితే ట్రైబల్ అనగానే అందరూ కూడా ఎస్టీ వాళ్ళకి అనుకుంటారు, మరి ఎస్టీ వాళ్ళతో పాటు అందరికి కూడా మనకి ఇందులో ఎలిజిబిలిటీ ఉంది। చూడండి ఇక్కడ మనకు రెండు మాత్రమే కోర్సెస్ ఉన్నాయి, బీఎస్సీ ఎంపీసీ లేదంటే బీఏహెచ్ఈపీ, ఈ రెండు కూడా మనకు ఇంగ్లీష్ మీడియం లో ఉంటాయి। అవి కూడా ఇక్కడ చూసినట్టు మనకి అశోక్ నగర్ వరంగల్ లో ఉంటుంది। మరి ఇక్కడ ప్రాస్పెక్టస్ లో మీరు చూసినట్లయితే మరి మాకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటే తెలుగు మీడియం అయితే ఉండదు। ఇక్కడ అడ్మిషన్ డీటెయిల్స్ ఇచ్చేటువంటి సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నేమ్ ఆఫ్ యూజీ కోర్సెస్, అకాడమిక్ ఇయర్, ఒక్కొక్క సెక్షన్కి ఎంతమందిని ఇక్కడ ఇచ్చారు। సో బీఎస్సీ ఎంపీసీ 1 సెక్షన్ ఉంటుంది, ఎట్ ది రేట్ ఆఫ్ 40 స్టూడెంట్స్ పర్ సెక్షన్, అదేవిధంగా బీఏహెచ్ఈపీ 1 సెక్షన్ ఉంటుంది, 40 స్టూడెంట్స్ పర్ సెక్షన్, టోటల్గా మనకు 80 సీట్స్ వేకెన్సీ అయితే ఉన్నాయి। ఇక్కడ మీరైతే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ పైన, ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, ఆ తర్వాత సైకో అనలైటికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, తర్వాత లెక్చరేట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది। ఇవి అన్నీ కూడా అయిన తర్వాత మనకి మరి ఫైనల్ లిస్ట్ అనేది ఉంటుంది। ఎలిజిబిలిటీ మీకు ఓన్లీ మేల్ స్టూడెంట్స్ అని అంటున్నారు, ఇక్కడ మేల్ స్టూడెంట్స్ కూడా ఐపీఈ 2021 అప్లై చేసిన వాళ్ళు అంటే చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్, అంతకు ముందు వాళ్ళకైతే ఇక్కడ చూసినట్లయితే మరి లేదు, ఓన్లీ 2021 వాళ్ళ కంప్లీట్ కంప్లీట్ అయ్యే వాళ్ళకే ఇచ్చారు। ఇక్కడ హైట్ ఖచ్చితంగా 150 సెంటీమీటర్స్ ఉండాల్సి అంటున్నారు, దానికంటే ఎక్కువగా ఉండాలి, అదేవిధంగా ఏజ్ కూడా 16 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండాలి, ఇక్కడ చూడండి 16 ఇయర్స్ ఆర్ అబోవ్ అని చెప్పిచ్చారు। తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు యాన్యువల్ ఇన్కమ్ మనకు గ్రామాల్లో అయితేనేమో 150,000 కంటే తక్కువగా ఉండాలి, పట్టణాల్లో అయితేనేమో 2 లక్షల కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది। ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇదివరే సరే అందరు కూడా అబ్లై మనకు ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్కు ఎలిజిబుల్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అని చేయండి అంటున్నారు। తర్వాత సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఖచ్చితంగా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, టీసీ, బోనఫైడ్ సర్టిఫికేట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్ షీట్, 10th క్లాస్ మార్క్ షీట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫొటోస్, ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు ఖచ్చితంగా కావాలి ఇవి। ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీకు చూసినట్లయితే టోటల్ 40 సీట్స్ ఉన్నాయి, అందులో ఓసీకి 2 ఉన్నాయి, బీసీకి 2 ఉన్నాయి, ఎస్సీకి 10 ఉన్నాయి, మైనార్టీ వాళ్ళకి 1 ఉంది, ఇక లంబాడా 14, కోయా 2, గోండు 2, ఎరుకల 1, పీవీటీజీఎస్ వాళ్ళకి 2, ఆల్ అదర్ సబ్ ట్రైబ్స్ 2, స్పోర్ట్స్ వాళ్ళకి 1, ఎన్సీసీ 1, టోటల్గా మనకి 40 సీట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు। చూడండి ఇక్కడ ఎగ్జామ్ తర్వాత మనకు ఫస్ట్ అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ 100 రూపాయలు ఉంది, ఇది నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ కట్టడానికి అవకాశం అయితే ఇచ్చారు, ఇక్కడ మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు। ఖచ్చితంగా ఇక్కడ మీకు ఆల్రెడీ మనం చదువుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫోటో, అదేవిధంగా మరి ఖచ్చితంగా మనం ఇక్కడ మనం చూసినట్లయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి। డీటెయిల్స్ ఆఫ్ స్క్రీన్ టెస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు మనకి, ఇక్కడ మొత్తం మార్క్స్ ఎంత ఎలా ఉంటుందండి, ఇక్కడ చూడండి రిటర్న్ ఎగ్జామ్ మనకు 100 మార్క్స్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు, 400 మీటర్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి, సైకో అనలైటికల్ టెస్ట్,
ఇక్కడ మెడికల్ టెస్ట్ అదే విధంగా హైట్ కష్టంగా 150 పెద్దగా ఉండాలి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి మనకి చూసినట్లయితే ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఈస్ట్ క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది సో ఇక్కడ మనకి ఈ విధంగా మనకు ఫైనల్ గా ఉంటుంది ఇక్కడ మార్క్స్ 10th క్లాస్ లో వచ్చిందని బట్టి 5 మార్క్స్ 5% ఇస్తారు ఇంటర్మీడియట్ 5% ఇస్తారు రిటన్ టెస్ట్ కి 5% ఫిజికల్ టెస్ట్ కి 15% ఆబ్స్టాకిల్స్ టెస్ట్ 5% సైకలాజికల్ టెస్ట్ 20% లెక్చర్ టి 15% ఉంది పర్సనల్ ఇంటర్వ్యూ 30% టోటల్ గా 100% ఉంటుందండి సో ఇది జెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు లేడీస్ కి అయితే లేదు ఇక్కడ వెన్యూ కూడా మనకు ఇక్కడ చూడండి ఇక్కడ అశోక్ నగర్ వరంగల్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు అన్ని ఫ్రీగా ఉంటాయి సో డిగ్రీలో మనకు బుక్స్ కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు స్పోర్ట్స్ గా షూ కావచ్చు స్పోర్ట్ డ్రెస్ కావచ్చు అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా మనకు మెస్ కూడా లంచ్ డిన్నర్ అదేవిధంగా లాడింగ్ బోర్డింగ్ అన్ని కూడా మనకి బ్రేక్ఫాస్ట్ సహా అన్ని ఫ్రీగానే ఉంటాయి ఇక్కడ కూడా ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు టోటల్ గా ఏటు అన్ని బుక్స్ తో పాటు అన్ని కూడా ఫ్రీగానే ఉంటుంది జస్ట్ మనం వెళ్ళి ఎగ్జామ్ అప్లై చేసుకుని సెలెక్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది ఇక ఇక్కడ చూసినట్లయితే మరి క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ ఆప్షన్ ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీకు చెప్తుంది కాదా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ 10th క్లాస్ లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి చూడండి జెండర్ మేల్ ఓన్లీ సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది 10th క్లాస్ సంబంధించింది తర్వాత ఇక్కడ మనకు డిక్లరేషన్ ఓకే చెప్పేసి సబ్మిట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది మనకు అప్లికేషన్ ఫీ ఆన్లైన్ లో మనం పేమెంట్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్పుడు అప్లికేషన్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫీ 100 రూపీస్ ఖచ్చితంగా అందరికి కూడా 100 రూపీస్ ఉంది అందరూ కట్టాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అప్లికేషన్ ఫీ పేమెంట్ లో ఆ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుందండి ఆ తర్వాత మనం మనకు సర్టిఫికేట్ దగ్గర ఉంచుకొని ఫోటో మనం ఖచ్చితంగా సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో నేను డిస్క్రిప్షన్ లో మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ లింకు అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీకి సంబంధించిన లింకు నోటిఫికేషన్ సంబంధించిన లింకు అదేవిధంగా మరి ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ లింకు అన్ని కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మరి చాలా మందికి తెలియదు డిగ్రీలో మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందండి రెసిడెన్షియల్ లో కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో లేటెస్ట్ వీడియో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్.